దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 145వ కీర్తన. కీర్తన గ్రంథము 145వ కీర్తన 18వ వచనం చదువుకుందాం. తనకు మొరపెట్టే వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టే వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చెను. వారి మొర ఆలకించి వారిని రక్షించెను. చాలు చదవబడిన వాక్యాన్ని ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఈ యొక్క వచనములో దేవుని యొక్క వాక్యాన్ని మనము గమనించినట్లయితే, మరి కీర్తనకారుడైనటువంటి దావీదు ఆయన చెప్తున్నటువంటి మాటలు ఈ యొక్క వచనాలలో మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. ఆయన చెప్తున్నటువంటి మాట, తనకు మొర్రపెట్టు వారికి అందరికీ, ఎవరికంట? తనకు అనగా దేవునికి, దేవునికి మొర్రపెట్టు వారికి అందరికీ. అందులో ఆయన ఇంకా వివరంగా చెప్తున్నాడు ఏమనంటే, నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా ఎలాగున్నాడట, సమీపముగా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఎవరికి సమీపముగా ఉంటాడు, దేవుడు ఎవరికి సమీపముగా ఉంటాడు అనేది ఒకసారి దేవుని యొక్క వాక్యం ద్వారా మనము ఆలోచన చేద్దాం, లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. కారణం ఏంటంటే, మరి జనరల్గా మరి మనము ప్రతి శనివారం దేవుని యొక్క సన్నిధిలో ఉపవాస కూడిక అంటాం. ఏమంటాం దీన్ని? ఉపవాస కూడిక అంటాం. ఈ ఉపవాస కూడిక అనేటిది ప్రాముఖ్యంగా మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే, ప్రార్థన దేవునికి చేయటానికి, దేవుని దగ్గర నుంచి దీవెనలు ఆశీర్వాదాలు మనకు అవసరతలు తీర్చుకోవటానికి అన్నట్టుగా దేవుని సన్నిధిలో మనము వస్తూ ఉంటూ ఉంటాం. అయితే మనము ప్రార్థన చేయుట ద్వారా జనరల్గా అందరికి ఉండేటువంటి ఆలోచన ఏంటంటే, ప్రార్థన ఎందుకు చేస్తారు, ప్రార్థన ఎందుకు చేస్తారు అంటే అందరికి ఉండేటువంటి ఆలోచన ఏంటంటే, మన అవసరతలు తీర్చడానికి, మన యొక్క అక్కరలు దేవుని దగ్గర నుంచి పొందుకోవడానికి అనేదే చాలామందికి ఉండేటువంటి ఆలోచన. ప్రార్థన ఎందుకు? మనకి అవసరమైనవి దేవుని నుంచి పొందుకోవడానికి అనేదే చాలామందికి ఉండేటువంటి ఆలోచన. కానీ ఇక్కడ మనం చదివినటువంటి ఈ యొక్క వచనాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, ప్రార్థన ఎందుకు అంటే, ఇక్కడ ఒక విషయాన్ని మనము అర్థం చేసుకోవచ్చు. ఏంటి ఆ విషయం అంటే, ఎవరైతే ఎక్కువగా ప్రార్థన చేస్తారో, లేకపోతే ఎవరైతే నిజముగా ప్రార్థన చేస్తారో. ఇప్పుడు ఈ మాట ఎందుకు రాశారు, నిజముగా మొర్రపెట్టు వారికి అని? ఎందుకని వాక్యం అలా చెప్పబడుతూ ఉంది? నిజంగా మొరపెట్టడం ఏంటి అంటే, నిజం కాకుండా మొరపెట్టే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. ఎవరున్నారు? నిజముగా కాకుండా మొరపెట్టేవారు. అంటే నిజంగా ప్రార్థన చేసేవారు కాదు, అబద్ధంగా ప్రార్థన చేసేవారు కూడా కొన్నిసార్లు ఉంటారన్నమాట. ఆలోచన చేయండి, కొన్నిసార్లు చిన్నపిల్లలు, ముఖ్యంగా చిన్నపిల్లలు, జనరల్గా నేను హాస్టల్ పిల్లలు కానీ లేదా మా క్యాథీ చేసే నైస మరి వీళ్ళని కానీ రాత్రులు కొన్నిసార్లు అడుగుతూ ఉంటాను, ఏయ్ ప్రార్థన చేసుకున్నారా అని పడుకునే ముందు. ఎందుకంటే పడుకునే ముందు అందరూ ప్రార్థన చేసుకునే పడుకోవాలి. సో నేనేం చేస్తానంటే, జనరల్గా అప్పుడప్పుడు రోజు నేను అడగచ్చు అడగకపోవచ్చు కానీ అప్పుడప్పుడు అడుగుతూ ఉంటా. అడిగితే కొన్నిసార్లు వాళ్ళు ఏం చెప్తారంటే, చేసేసా అంటారు. అరే నేను ఎప్పటి నుంచో రూమ్లో ఉన్నాను, నువ్వు ఈ రూమ్లోకి ఎప్పుడు వచ్చావు, నువ్వు ఎప్పుడు మోకాలు వేసావు, ఎప్పుడు ప్రార్థన చేసావు అంటే కొన్నిసార్లు నిజం ఒప్పేసుకుని మర్చిపోయి అన్ని చేశాను అనుకున్నా అని చేసేవాళ్ళు కొన్నిసార్లు కొంతమంది.
కొన్నిసార్లు అయితే నైస్ ఏం చేద్దంటే మొగలు వేసేసినట్టు మొగలు వేసేస్తే ఒక నిమిషం కామ్గా ఉంటుంది, లాస్ట్లో ఆమె నేను గట్టిగా నేసి డాడీ చేసేసా అంటుంది కదా కదా. ఇక్కడ వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే నేను అనుకుంటాను మేబీ ప్రార్థన చేసి మూడు లేదేమో కాబట్టి ఏదోలాగా చేసేసానని చెప్పేది మా డాడీ ఇంకేమంటారు నన్ను పడుకోమంటారు అనే ఉద్దేశంతో చేయకపోయినా చేసేసా అని అంటారేమో. అందుకే నేనేమంటాను అబ్బే నాకు వినపడాలి, నేనేమంటాను నాకు వినపడాలి, నాకు వినపడదట్టు చెయ్యి అని మళ్ళీ చేపిస్తాను. నేను ఆలోచన చేయండి, అంటే నిజముగా మొర్రపెట్టేవారు అంటే దాని అర్థం ఏంటి, కొన్నిసార్లు చేయకపోయినా చేసేసామని చెప్పుకునేటువంటి వారు అబద్ధ ప్రార్థన అయితే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు నిజంగా ప్రార్థనే చేయాల, వాళ్ళు ఏమీ అడగల. కానీ కొన్ని సందర్భాలలో కొంతమంది ప్రార్థనలు ఎలాగుంటాయంటే ప్రజల మెప్పు కొరకు లేకపోతే ఎవరినో నేను వాళ్ళ ఎదుట నన్ను నేను గొప్ప అనిపించుకోవాలి అన్నట్టుగా కొంతమంది పేరు అలా సంపాదించడానికన్నట్టుగా కొన్ని సందర్భాలలో ప్రార్థనలు చేసేవారుగా ఉంటూ ఉంటారు. అందుకనే కొన్ని సందర్భాలలో మన వాక్యాలలో గమనించవచ్చు యేసయ్య లోకంలో ఉన్నప్పుడు మరి శాస్త్రుల గురించి పరిషేల గురించి ఆయన కొన్ని సందర్భాలలో చెప్పినటువంటి మాటలు మరి ముఖ్యముగా ప్రార్థనల గురించి కూడా ఆయన చెప్తా ఉన్నారు. ఏమనంటూ ఉన్నారు, కొంతమంది ప్రార్థనలు గట్టిగా చేస్తారండి ఎక్కడ ఎక్కడ సంత వీధులలో లేకపోతే అందరి ఎదుట లేకపోతే ఎక్కడైనా ఎత్తైన ప్లేసుల్లో అంటే స్టేజుల మీద అక్కడే ప్రార్థన చేస్తారన్నమాట. మిగతా చోట్ల ప్రార్థనలు వాళ్ళు చేయలేనటువంటి పరిస్థితి అన్నమాట. గమనించండి ఒకసారి, ఇక్కడ వారు నిజంగా ప్రార్థన చేశారా అంటే అక్కడ మనకు అర్థమైపోద్ది. కాబట్టే వాక్యాలు చెప్తూ ఉన్నాయి ఎవరైతే ప్రార్థనలు చేసేవారు ఉంటారో, మరి ముఖ్యంగా ఎవరైతే నిజముగా ప్రార్థనలు చేసేవారు ఉంటారో అటువంటి వారికి దేవుడు ఎలా ఉన్నాడంట, సమీపముగా ఉన్నాడు. కాబట్టి ప్రార్థన ద్వారా ప్రార్థన చేయుట ద్వారా కేవలం మనకు అవసరాలు ఒకటే తీరుతాయేమో అనేటువంటి ఉద్దేశం వారికైనా ఉంటే కనుక అటువంటి ఉద్దేశం తప్పు. ప్రార్థన వలన మనకు ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే అటువంటి వారికి దేవుడు ఎలా ఉంటాడంట, సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చెను, వారి మొర ఆలకించి వారిని రక్షించును. చూడండి ఒకసారి, ఇప్పుడు మన యొక్క కోరిక నెరవేర్చబడాలి అంటే మన యొక్క ఆలోచన అది తీర్చబడాలి అంటే మనం ఎలాగుండాలంట ఎలాగుండాలంట, ఆయన ఎడల భయభక్తులు కలిగిన వారుముగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ఒరే రే కొంచెం సౌండ్ పెట్టరుదే, నాకు ఆ పాట వినపడుతుంది కొద్దిగా, ఈ బాక్స్ సౌండ్ పెట్టు. ఓకే వినపడుతుంది, హలో హలో ఓకే సరే చా. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఒకటి మన కోరిక ఆయన నెరవేర్చను, రెండవది వారి మొర ఆలకించి వారిని రక్షించును. వారి మొర అంటే ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో ఎవరైతే దేవుని దగ్గర మొర పెడుతూ ఉన్నారో అటువంటి వారిని ఆయన ఏం చేస్తున్నాడంట, రక్షించును. జనరల్గా నన్ను రక్షించు అనేటువంటి ప్రార్థన ఎప్పుడో కానీ రాదు, ప్రతిసారి ప్రతిరోజు నన్ను రక్షించని ఎవరైనా ప్రార్థన చేస్తారా? డాక్టర్ గారు ఒకవేళ ఎవరికైనా ఎప్పుడైనా నీకు ఇంకా బ్రతికే ఛాన్స్ లేదు, నువ్వు ఇంకొక రెండు మూడు రోజుల్లో రెండు మూడు నెలల్లో నువ్వు చచ్చిపోతావు అని ఒకవేళ చెప్పారు అనుకోండి, అప్పుడు మొదలెడతారు ప్రార్థన, ప్రభువా నన్ను ఎలాగైనా బ్రతికించు, నువ్వు నన్ను బ్రతికిస్తే నేను సజీవుడిగా ఉంటే ఈసారి నుంచి నేను నీ బిడ్డగా జీవిస్తా, నీసారి నుంచి నేను ఇలాగుంటా లేకపోతే అలాగుంటా అని అప్పుడు ప్రార్థన చేస్తారు జనరల్గా.
కదా. ఎప్పుడైనా భయంకరమైనటువంటి రోగం ఏదైనా వస్తే, ఎప్పుడైనా భయంకరమైనటువంటి బలహీనత ఏదైనా వస్తే, అనుకోనటువంటి మరి ఆ బలహీనత మనకు వచ్చినప్పుడు అప్పుడే అసలైనటువంటి ప్రార్థన బయటకు వస్తుంది. అయితే కొంతమంది అలాగా అందులోంచి బయటపడిన ఆ ప్రార్థన అలా కంటిన్యూ చేస్తూ ఉంటారు. మరికొంతమంది అయితే తగ్గిపోయిన తర్వాత మరలా దేవుని మర్చిపోతారు, ప్రార్థన చేయటం మర్చిపోతారు, ప్రార్థనకు రావటం మర్చిపోతూ ఉంటారు. ఆలోచన చేయండి. కానీ వాక్యం చెప్తా ఉంది, ఎవరైతే ఆయనకు మొరపెట్టే వారు ఉంటారో అటువంటి వారిని ఆయన రక్షించును అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా మనకి తెలియచేస్తా ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే, మనము ఎందుకు ప్రార్థన చేయాలి, ఎందుకు ప్రార్థన చేయాలి అనేటువంటి ఒక విషయాన్ని అర్థం చేసుకుంటే, ఇప్పటి వరకు జనరల్గా అందరం అనుకునేటువంటిది ఏంటి, మన యొక్క అవసరాలు తీర్చుకోవటానికి అన్నట్టుగా కదా. అయితే ఈ రోజున మనం నేర్చుకునేది ఏంటంటే, ఎందుకు ప్రార్థన చేయాలి అంటే కేవలం మన అవసరతలు తీర్చుకోవటానికి మాత్రమే కాదు, ఎందుకు చేయాలి, దేవుడు మనకు సమీపముగా ఉంటున్నాడు కాబట్టి, ఆయన మనలను రక్షించేవాడుగా ఉంటున్నాడు కాబట్టి, మన కోరికలను ఆయన నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు కాబట్టి. ఇంకో విషయం చెప్పమంటారా, పేతురు రాసిన పత్రికలు కనబడుతుంది కదా, ఆయన మీ గురించి చింతిచ్చుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడు. 5:7 ఈ మాట మనము చదువుతూ ఉంటాం. ఆయన ఆల్రెడీ ఏం చేస్తున్నాడంట, మీ గురించి, ఎవరి గురించి, మీ గురించి అంటే మన గురించి ఆయన ఏం చేస్తున్నాడు, చింతించుచున్నాడు. చింతించుచున్నాడు అంటే బాధపడటం, ఏడవడం, ఆ చింత కాదు. దాని గురించి ఆ యొక్క ఉద్దేశంతో ఆ యొక్క మాట నాకు రాయబడలేదు. జనరల్గా ఆ యొక్క వాక్యంలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, మీ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడంట, మీ గురించి, మన గురించి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. మనము ఎలా ఉంటున్నాం, ఏ స్థితిలో ఉన్నాం, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం, ప్రతిదీ కూడా దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆల్రెడీ దేవుడు మన గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు కాబట్టి, మనలో ఏమైనా సమస్యలు, ఇబ్బందులు అలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఏం చేయమంటున్నారు, ఆయన మీద వేయుడి. ఏదో సామెత లాంటిది ఏదో ఉంది కదా, మన బాధ పక్కనోళ్ళతో చెప్పుకుంటే మనకి ఏమైపోద్దంట, సగం తీరిపోద్దంట. అంతేనా సామెత ఏంటిది, మన బాధ ఎదుటితో పంచుకుంటే ఏమవుతుందంట, మనకు సగం బాధ తీరిపోతుందంట. ఎలా తీరిపోతే, ఎలా తీరిపోతే, ఆలోచన చేయండి. ఒకసారి చిన్నప్పుడు ఏదో కథ చదివాను నేను, నిజం కాదు ఇది కథ. ఆ కథ ఏంటంటే, రాజుగారు ఏదో కొత్త ప్రయోగం అయితే చేశారంట, ఎక్కడో అడ్వర్టైజ్మెంట్ లాగా చూసి, ఈ నూనె వాడండి మీ జుట్టు నా తెల్లది నల్లగైపోద్ది, లేకపోతే పొట్టిది పొడిగైపోద్ది అన్నట్టుగా ఏ అడ్వర్టైజ్మెంట్ వచ్చిందో మనకు తెలియదు, కానీ అలాంటిది ఏదో అడ్వర్టైజ్మెంట్ చూసి ఆయన ఏదో జుట్టు రాసుకున్నారంట. జుట్టుకు రాసుకునేసరికి ఆయన జుట్టు పెరుగుతుంది కాదు కదా, తల కొమ్ములాగా వచ్చినాయి అంట. అయితే ఏమో అలా చదివాను, ఏదో గుర్తులేదు, కానీ ఇప్పుడో చాలా చిన్నప్పుడు చదివిన కథ నాకు ఇది. మొత్తానికి అది ఒక మందురు చూసాడు ఆయన, రాజుగారు ఏమో బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్నాడు, ఎందుకంటే కొమ్ములు చూసినాయి కదా ఇబ్బంది పడుతున్నాడు. ఇది మంత్రి చూసాడంట. ఆ మంత్రికి ఉన్నటువంటి వీక్నెస్ ఏంటంటే, అది ఎవరో ఒకరితో చెప్పుకోకపోతే ఆయన తట్టుకోలేడు. కొంతమందికి కడుపు ఉబ్బరం వచ్చినట్టుగా ఆయన తట్టుకోలేని పరిస్థితి అనమాట, అర్జెంటుగా ఎవరికొకరు చెప్పేయాలి. అయితే ఈయన చూసిన విషయం రాజుగారి తెలిసిపోయి, ఎవరితోనైనా నువ్వు చెప్పావా, నువ్వు సచ్చేవే అన్నాడట. చెప్పావా, సచ్చేవే. ఇప్పుడు మంత్రి తట్టుకోలేకపోతున్నాడు, కడుపు ఉబ్బుపోతూ ఉంది, ఎవరితో చెప్పాలా, చెప్తే ప్రాణం పోద్ది, ఆ భయం ఒకటి ఉంది. కాబట్టి ఏం చేయాలో తెలియక ఇంకా చివరాగారికి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టుతో చెప్పాడంట, రాజుగారికి కొమ్ములు వచ్చాయని. ఏం చేశాడు, ఒక చెట్టుకి చెప్పాడంట, రాజుగారికి
కొమ్ములు చేయని. కథ ఇదంతా ఇది నిజంగా జరిగిందేం కాదులే. అయితే ఆ చెట్టుది ఒకసారి ఎప్పుడో ఆ చెట్టు ద్వారా ఒక డ్రమ్ములాగా ఆ చెక్కను ఉపయోగించి ఆ చెక్కతో డ్రమ్ము చేసి ఆ డ్రమ్ము కొట్టేవాడు డుమ్ అని కొట్టాడంట. అది డామ్ అని సౌండ్ రాకుండా ఏం చెప్పిందంట, రాజుగారు కొమ్ములు వచ్చాయని చెప్పిందంట. ఏ ఇదేంటిది, ఇది తేడాగా ఉంది అని మళ్ళీ కొట్టాడంట. మళ్ళీ కొడితే మళ్ళీ ఏం చెప్తుంది, అది రాజుగారి కొమ్ములు వచ్చాయని చెప్తా ఉందంట. ఆలోచన చేయండి, ఇక్కడ ఆ యొక్క మంత్రి చేసినటువంటి పనికి ఏం చేశాడు చెప్పొద్దంటే ఎవరికి చెప్తుందండా, మనుషులు చెప్తూ మానేయడు కానీ ఏం చేయకుండా ఉండలేకపోయాడు, ఏం చేయలేకుండా ఉండలేకపోయాడు. అతను ఆ మాటను దాచుకోలేక తట్టుకోలేక ఎవరితో కథ బయటికి చెప్పేయాలి కదా అన్న ఉద్దేశంతో వెళ్ళి చెప్పేశాడు చెట్టుతో. చెప్పిన తర్వాత అమ్మాయ ప్రశాంతంగా ఉంది అనుకున్నాడంట. ఆలోచన చేయండి, తన భారం తీరిపోయింది. అక్కడ కొంతమంది ఏమనుకుంటారంటే పక్కన వాళ్ళతో మన సమస్య చెప్తే ఏమైపోద్ది అనుకుంటారు, సగం భారం లేకపోతే కష్టం ఇలాంటిది ఏదైనా ఉంటే సగం తగ్గిపోద్ది తీరిపోద్ది అనుకుంటారు కదా. అయితే వాక్యాలు చెప్తున్నాయి మీ చింతను ఎవరికి చెప్పాలంట, ఆయన మీద వేయుడి. ఎక్కడ వేయాలంట, ఆయన మీద వేయుడి. కాబట్టి మనము మనుషులతో చెప్పుకోండి, చెప్పొద్దని నేను చెప్పటంలా, కానీ మనుషుల కంటే ముందుగా ఎవరితో చెప్పేవారుగా ఉండాలన్నమాట, దేవునితో మనము చెప్పేవారుగా ఉండాలి అని దేవుని యొక్క మరి వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. ఎందుకు అంటే కీర్తన గ్రంథము 62వ 65వ కీర్తన, కీర్తన గ్రంథము 65వ కీర్తన 2వ వచనం చదువుదాం చూడండి. ప్రార్థన ఆలకించేవాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాం దావీదు గారు చెప్తున్నటువంటి మాట, ఆయనను ఏమని సంబోధించుచు ఉన్నాడు అంటే ప్రార్థన ఆలకించువాడా. దేవుడు ఎవరు చెప్పండి, మన దేవుడు ఎవరు చెప్పండి, ఆయన ప్రార్థనలను ఆలకించేవాడు. నువ్వు ఏ ప్రార్థన చేసినా సరే నీ ప్రార్థనను ఆలకించువాడు. ఆలోచన చేయండి, ప్రార్థన అంటే మన దృష్టిలో కళ్ళు మూసుకొని ప్రభువా స్తోత్రం హల్లెలూయా అని మొదలుపెట్టి అది ఇది ఇవ్వు లేకపోతే ఇది ఇవ్వు లేకపోతే వాళ్ళని దీవించు వేలని దీవించు లాస్ట్లో ఏసునామని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ అంటేనే ప్రార్థన అనేది చాలామందికి ఉండేటువంటి ఒక ఆలోచన కదా. కానీ వాక్యములో ఒక విషయాన్ని గమనిస్తే మన యొక్క మూలుగు కూడా ఏం చేస్తుందంటే దేవునికి మొరబెడతా ఉందంట. అంటే మనకు మూలుగు కూడా మా అన్నట్టుగా ఉన్నటువంటి ఆ శబ్దము కూడా ఏం చేస్తుందంటే దేవునికి మొరపెడుతూ ఉందంట. సో కొన్నిసార్లు నేను కారులో ఎక్కడికైనా డ్రైవింగ్ చేస్తూ వెళ్తూ ఉంటే సడన్గా ఫోన్లు వస్తూ ఉంటాయి, పాస్టర్ గారిని ప్రార్థన చేయండి అంటారు. నేను ఇప్పుడు డ్రైవింగ్ చేయాలి, డ్రైవింగ్ చేస్తూ ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. మరి మీరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలి, కళ్ళు తెరిచి ప్రార్థన చేయాలా చెప్పండి. ఒకసారి నేను డ్రైవింగ్ చేస్తా ఉన్నాను, మరి డ్రైవింగ్ చేస్తుండగా కొన్నిసార్లు అడుగుతాను నేను ఇప్పుడే చేయాలా లేకపోతే కాసేపు ఉన్నాక చేయొచ్చా పర్వాలేదు అని అంట. పర్వాలేదండి, తర్వాత అయినా పర్వాలేదు అంటే ఓకే, నేను కారు డ్రైవింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు నేనే ఫోన్ చేసి ప్రార్థన చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. కొన్నిసార్లు లేదండి ఇప్పుడు చేసేయండి అంటారు, అప్పుడు ఏం చేయాలి, నేను డ్రైవింగ్ చేస్తూనే ఉంటాను మరోవైపు ప్రార్థన చేస్తూనే ఉంటాను. అలాగున మనము సందర్భాన్ని బట్టి నిత్యము దేవునితో మాట్లాడేవారు ఉండాలి. ఆలోచన చేయండి, నాకు అర్ధరాత్రి ఎప్పుడు మెలకు రాని, అది ఒక్క క్షణమైనా కానివ్వండి, నాకు కొద్దిగా మెలకు వచ్చిన ఆ ఒక్క క్షణంలోనైనా నేను ప్రార్థన చేశాను. అది ఎంత అర్ధరాత్రి నాకు తెలియదు, టైం కూడా నేను చూసుకోను, చూస్తా అప్పుడప్పుడు టైం లేచి టైం చూస్తుంటా, కానీ ప్రతిసారి టైం చూడండి మెలకు వస్తూ ఉంటుంది. మెలకు వచ్చిన ప్రతి సందర్భంలో చిన్న ప్రార్థన, చిన్న ప్రార్థన ఆలోచన చేయండి. కారణం ఏంటంటే మనము ఎప్పుడు దేవునితో మాట్లాడేవారుగా ఉండాలి. జనరల్గా
చాలా మందికి ఉండేటువంటి అలవాటు ఏంటంటే ఇష్టమైన వాళ్ళతో ఎక్కువగా మాట్లాడాలి అని. అది భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు. మనకి ఇష్టమైన వారితో ఎక్కువ సమయం గడపాలి, వాళ్ళతో ఎక్కువ మాట్లాడాలి అనేటువంటి ఆలోచన జనరల్గా ఉంటూ ఉంటుంది. కొన్నిసార్లు కొంతమంది ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుతూ మాట్లాడుతూ అప్పుడప్పుడు అనేటువంటి మాట, కట్ అయిపోయింది నేను చూసుకోవాలా, అందుకని మళ్ళీ చేశా, ఎందుకు కట్ అయిందో తెలుసా, గంట అయింది. ఎంత అయిందంట, 59 నిమిషాల 59 సెకండ్ల 59 మిల్లీ పాయింట్లు అయింది, అందుకనే కట్ అయింది. అమ్మో అప్పుడే గంట అయిపోయిందా, అందుకే మళ్ళీ చేశా అని అంటూ ఉంటారు కదా. వాళ్ళ దృష్టిలో ఆ గంట సేపు అలా మాట్లాడినట్టే కాదంట, మళ్ళీ ఇంకో గంట మాట్లాడాల్సిందే. ఏం మాట్లాడతారో తెలీదు, 12 గంటలు ఎలా మాట్లాడతారో తెలీదు, చెవులు ఎలా పనిచేస్తాయో తెలీదు కదా. ఆలోచన చేయండి ఒకసారి, మరి మనుషులతో మనకిష్టమైన వారితో అంతలాగా మాట్లాడాలి అనుకునేటువంటి ఆలోచనలు ఉన్నటువంటి మనం దేవునితో మాట్లాడటానికి ఎంత ఇష్టపడుతూ ఉన్నాం, ఆయనతో మాట్లాడటానికి ఎంత ఆతృత మనము ప్రదర్శించగలుగుతూ ఉన్నాం అనేది ఒకసారి మనము ఆలోచన చేద్దాం. కారణం ఏంటంటే దేవుని యొక్క బిడ్డలుగా వాక్యం చెప్తోంది ఆయన ఎవరు అంటే ఆలకించువాడు. ఏం ఆలకిస్తాడంట, ప్రార్థన ఆలకించేవాడు. సో నువ్వు చేయాలే కానీ, నువ్వు ప్రార్థన మొదలు పెట్టాలే కానీ ఆయన ఏం చేశాడంట, ఆలకిస్తాడు. ఆయన ఏం చేస్తాడు, ఆలకిస్తాడు. కాకపోతే మనం ప్రార్థన ఎప్పుడు చేసినా సరే దేవుని యొక్క వాక్య ప్రకారంగా యోహాను సువార్త 16వ అధ్యాయంలో 23వ వచనం ప్రకారంగా చూస్తే, ఆయనను మీరు ఏమి అడిగినను, చూడండి ఎలా అడగాలంట, నా పేరట అని వాక్యం చెప్తుంది. ఎవరి పేరట, యేసయ్య పేరట మనము తండ్రిని మనము అడగాలంట. అందుకనే ఎవరు ప్రార్థన చేసినా జనరల్గా అందరు చెప్పేటువంటి మాట, యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి అంటాం మనం. ప్రార్థన ఎలా చేయాలంటే, ఎవరి నామం పేరట చేయాలంటే, యేసు నామము పేరట అని దేవుని యొక్క వాక్యము మనకి తెలియచేస్తూ ఉంది. అయితే మరి మన యొక్క ప్రార్థన అలాగే ఉంటుంది, మనం కూడా అలాగే చేస్తాం, యేసయ్య పేరటే చేస్తాం. ఎందుకు చేస్తున్నాం అలాగా అంటే, ఇదే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో చదివితే, యేసయ్య చెప్తున్న మాట, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి యొద్దకు రాడు. ఆయన ద్వారా మాత్రమే ఏం చేయాలంట, మనము ప్రార్థించేవారుగా ఆయన ద్వారా మాత్రమే మనం ఎక్కడికి వెళ్ళగలుగుతాం, తండ్రి దగ్గరకు వెళ్ళగలుగుతాం. కాబట్టే మనము ఆయన ద్వారా ఆయన నామం పేరిట మనము ప్రార్థించేవారుగా ఉండాలి అని వాక్యము తెలియచేస్తా ఉంది. అయితే ఒకటి, ఇప్పుడు ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు, ఆయన మనకు ఎలా ఉన్నాడు, తండ్రిగా ఉన్నాడు. మరి తండ్రితో ఎలా మాట్లాడతాం, తండ్రితో ఎలా మాట్లాడతాం, స్నేహితులతో ఒకలాగా మాట్లాడతాం, తర్వాత బంధువులతో ఒకలాగా మాట్లాడతాం, ఉపాధ్యాయులతో ఒకలాగా మాట్లాడతాం, ఆఫీసర్తో ఒకలాగా మాట్లాడతాం, లేకపోతే తోటి ఉద్యోగుల దగ్గర ఒకలాగా మాట్లాడతాం, తండ్రి దగ్గర స్వతంత్రంగా మాట్లాడతాం, లేకపోతే గౌరవంగా మాట్లాడతాం కదా. తండ్రి దగ్గర మనకు ఆ స్వతంత్రం ఉంటుంది అవునా కదా. మనం డాడీ అని పిలవచ్చు కొంతమంది, నాన్న అని పిలవచ్చు కొంతమంది, లేకపోతే పాపా అని పిలవచ్చు కొంతమంది, రకరకాలుగా మనకు స్వతంత్రం ఉంది కదా. అయితే మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా మన పరలోకపు తండ్రి దగ్గర స్వతంత్రంగా మనము ఆయనను ఏమైనా మనము అడగవచ్చు అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. కాకపోతే ఒకటి, ఏమైనా అడిగితే ఏమైనా ఇచ్చేస్తారా, వాక్యాలు చెప్తా ఉన్నాయి. యోహాను పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది కదా, 14వ వచనం అనుకుంటా, మీరు ఏమి అడిగినను
ఎలాగ అడగాలంట? ఆయన చిత్త ప్రకారముగా అడగాలి. ఎలాగ అడగాలంట? మనము ఆయన చిత్త ప్రకారముగా అడగాలి. అడిగితే ఆయన మన మనవి ఆలకించును. ఎలాగ అడగాలన్నమాట? ఆయన చిత్తానుసారముగా, ఆయన చిత్తములో ఏదైతే ఉన్నదో దానిని మనము అడిగితే దేవుడు చెప్తా ఉన్నాడు, అది మన యొక్క మనవి ఆలకించును. ఓకే, ఆయన చిత్తానుసారముగా అడగాలి. అయితే మరి ఏమడగాలి దేవుణ్ణి? దేవునిని మనము ఏమి అడగాలి? నేను మీకు మూడు పాయింట్లు చెప్తాను, మూడు విషయాలు అందరికీ తెలిసినయే మూడు విషయాలు. లూకాసువార్త 11వ అధ్యాయంలో చూడండి, 3-4 వచనాలు చదుదాం. మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము. చూడండి, ఇక్కడ యేసయ్య శిష్యులకి ఆయన చెప్తున్నటువంటి ప్రార్థన, ప్రార్థన ఎలా చేయాలి, ఆ ప్రార్థన మాకు నేర్పించు అని శిష్యులు అడిగినప్పుడు యేసయ్య చెప్పినటువంటి జవాబు మూడు విషయాలు. ఒకటి, మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయము. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, మేము మాకు అచ్చి ఉన్న ప్రతి వానిని క్షమించి ఉన్నాము గనుక మా పాపములను క్షమించము. ఇది రెండో పాయింట్. మూడవది, శోధనలోకి తేక మమ్మల్ని శోధనలోకి తేకము అని మూడో పాయింట్. మూడు పాయింట్, ఒకటి ఆహారం గురించి, రెండు క్షమాపణ గురించి, మూడు శోధన గురించి. ఈ మూడు విషయాలు కనుక మనం ఆలోచన చేస్తే, ఈ మూడు విషయాలు, ఒకటి శరీర సంబంధమైనది ఆహారం. ఆహారం అంటే దేనికి సంబంధించింది? శరీర సంబంధమైనది. ఇప్పుడు శరీర సంబంధమైనది ఆహారం ఒకటేనా? శరీర సంబంధమైనది ఆహారం ఒకటేనా? మనకు అన్నం ఒక్కటి ఉంటే చాలా? బట్టలొద్దా? ఇల్లొద్దా? లేకపోతే ఈ లోకానుసారమైనటువంటి మరి విషయాలు, అది బండి కావచ్చు, లేకపోతే వస్తువులు కావచ్చు, వంట సామాను కావచ్చు, ఇంట్లో మంచము, ఫ్రిడ్జ్, లేకపోతే టీవీ ఇలాంటివి కావచ్చు, ఏమేమి వద్దా? కావాలి కదా. సో ఒకటి ఏంటంటే, శరీరానుసారమైనటువంటి విషయాలు దేవునిని మనము అడగాలి. రెండవది ఏంటంటే, మాకు అచ్చి ఉన్న ప్రతి వాణిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము. రెండవదిగా ఆలోచన చేస్తే ఇది ఆత్మ సంబంధమైనది. ఇదేంటి చెప్పండి? ఆత్మ సంబంధమైనది. ఇప్పుడు ఇక్కడ మన పాపాలు ఎప్పుడు క్షమించబడతాయని వాక్యాలు చెప్తూ ఉంది? మనము క్షమించినప్పుడు. ఎప్పుడు చెప్పండి? మనము క్షమించినప్పుడు. ఈ లోకంలో తప్పు చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పాపం చేయని వారు ఎవరైనా ఉన్నారా? పొరపాటు చేయని వారు ఎవరైనా ఉన్నారా? అందరం చేశాం. అయితే అది మనకు క్షమించబడాలి అంటే ఎప్పుడు క్షమించబడుతుందంట? ఇతరులను నీవు క్షమించినప్పుడు. చాలా సందర్భాలలో మనము మన యొక్క ఇరుగు పొరుగు వారు కావచ్చు, శత్రువులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, అది ఎవరైనా కావచ్చు, వాళ్ళని మాత్రం క్షమించలేరు. కానీ వీళ్ళు మాత్రం ప్రార్థన చేస్తారు, ప్రభువా నన్ను క్షమించు అని. వాక్యం ఏం చెప్తుంది? నువ్వు క్షమించినప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి. నువ్వు క్షమించకపోతే నీ పాపాలు ఏమవ్వము అనమాట? క్షమించబడవు. నీ పాపాలు క్షమించబడకపోతే నువ్వు ఎక్కడ ఉంటావు? పరలోకంలో మాత్రం ఉండవు. కారణం ఏంటంటే, పరలోకములో పాపులకి స్థానము లేదు. పరలోకములో పాపులు వెళ్ళలేరు కదా. ఆలోచన చేయండి, ఇక్కడ పగలు లేకపోతే కక్షలు లేకపోతే శత్రుత్వం పెంచుకొని మనం ఇతరులను క్షమించకుండా పరలోకాన్ని మరి మిస్ చేసుకుందామా? లేకపోతే
మనము క్షమించి మన పాపాలు కూడా క్షమించబడేటట్లుగా చేసుకొని దేవుని రాజ్యంలో ఉందామా. సో దేవునిని ఏం అడగాలి అంటే ఒకటే, శరీర సంబంధమైనటువంటి ఆహారము, అది శరీరానికి సంబంధించింది. రెండోది క్షమాపణ అంటే ఆత్మ సంబంధించింది. మూడవదిగా శోధనలోనికి తేకము, మానసికమైనది. ఇది దేనికి సంబంధించింది? మానసికమైనది. శోధనలు ఉన్నాయనుకోండి, టెన్షన్, కంగారు, భయము. అయితే వాక్యాలు చెప్తున్నాయి ఈ మూడు విషయాల గురించి ఏం చేయాలంటే మనము దేవునిని అడగాలి. అయితే ఇక్కడ శోధన అంటే కేవలం దేవ శోధన ఒక్కటే అని మాత్రమేనా? ఆత్మ సంబంధమైనది అంటే క్షమాపణ అనేది ఒక్కటేనా? లేకపోతే శరీర సంబంధమైనది అంటే ఆహారము ఒక్కటేనా? ఆలోచన చేద్దాం. శరీరానికి సంబంధించి ఏమేమి ఉన్నాయో వాటి కొరకు, ఆత్మ సంబంధమైన వాటి కొరకు, మానసిక పరమైన వాటి కొరకు మనం దేవునిని మనము అడిగేవారుగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తా ఉంది. కాబట్టి మరి దేవుని యొక్క వాక్యములో మన అనేక సందర్భాలలో ప్రార్థనలు చేస్తూ ఉంటాం, రోజు ప్రార్థనలు చేస్తూ ఉంటాం, దేవుని అడుగుతూ ఉంటాం. కాకపోతే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్తా ఉంది, మీకు మీరు అడగక మునిపే దేవునికి ఏం తెలుసు అంట, తండ్రికి మీకు ఏమి కావాలో ఆయనకు తెలుసు. మనము అడగక మునిపే ఆలోచన చేయండి. ఒక తల్లికే తెలుసు కదా పిల్లకి ఎప్పుడు ఏం పెట్టాలో. పిల్లకి మాటలు కూడా రావు, అంటూ కూడా రాదు. చిన్నప్పుడు పుట్టిన ఒక మొదటి 2 నెలల్లో ఆ పిల్లకు వచ్చింది, ఇలా ఆ పిల్లడికి వచ్చినటువంటి విషయాలు ఏంటంటే ఏడవటం, తప్పితే నవ్వటం, అంతే వచ్చి ఇంకేమి రావు. కానీ ఆడు అడుగుతలేదని చెప్పేసి తల్లి ఆడికి ఏం పెట్టకుండా ఉంటుందా కదా. ఇప్పుడు తల్లికి పిల్లోడికి లేకపోతే ఆ పిల్లకి ఏం కావాలో ఎలాగైతే తెలుసో అదే రీతిగా మన పరలోకపు తండ్రి కూడా నీకు ఏం కావాలో సమస్తము తెలుసు. అయితే ఆయన తెలుసు కదా అని కొన్నిసార్లు కొంతమంది ఆయన తెలిసినప్పుడు నేను ఎందుకు అడగాలి అంటారు. వాక్యాలు ఏం చెప్తున్నాయి? అడుగుడి మీకు ఇవ్వబడను. ఎప్పుడు? అడిగినప్పుడే. కాబట్టి దేవుని యొక్క వాక్యాలు ఈ రోజున మనం వింటూ ఉన్నాం. వాక్యాలు మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాయి, ఆయన ప్రార్థన ఆలకించేవాడు. నువ్వు నిజంగా మొరబెడితే నీకు సమీపముగా ఉండేటువంటి వాడు, నీ యొక్క ప్రార్థనలకు జవాబిచ్చేటువంటి వాడు. కాబట్టి మన ప్రార్థన కేవలం మన అవసరతలు తీర్చుకోవటానికి ఒకటే కాదు, మన ప్రార్థన దేవునికి ఆయన మనకు సమీపముగా ఉండటానికి అనేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి అని. మన ప్రార్థన చేసేటప్పుడు శరీర సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి, మానసిక పరమైనవి దేవుని నుంచి దేవునిని అడిగేవారముగా ఉండేటట్లు. కేవలం కొంతమంది శరీరానుసారంగా మాత్రమే అడుగుతారు, మిగతా 2 విషయాలు పట్టించుకోరు. అలా కాదు, ఇలా 3 విషయాలు ప్రతి సందర్భాలలో దేవుని నుంచి మనం పొందుకుందాం. అలా పొందుకోవాలంటే దేవుని అడిగేవారు ఉండాలి. అలా అడుగుతూ మాట్లాడుతూ ఉంటే అటువంటి వారికి దేవుడు సమీపముగా ఉంటాడు, ఆయన ప్రార్థన ఆలకించేవాడు. కాబట్టి మరి మనం అట్టి రీతిగా దేవుని సన్నిధిలో అడిగి దేవుని నుంచి మనం మేలులు పొందుకుందాం, మన అవసరతలు తీర్చుకుందాం. కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపు చేసి నడిపించును గాక. ఆమెన్. మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో అందరం మోకరించండి. స్తోత్రాలు దేవా, మేము ప్రార్థన చేసిన రీతిగా పాటల్లో దేవా మీరు సహాయం చేసిన విధానం బట్టి మీకు వందనాలు. దేవా నీ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవా నీ యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది, ఎవరైతే నిజముగా నీకు మొరపెట్టేవారు ఉంటారో అటువంటి వారికి మీరు సమీపముగా ఉన్నాను అని నీ యొక్క వాక్యం ద్వారా తెలియచేస్తూ ఉన్నారు. దేవా మా యొక్క ప్రార్థనల ద్వారా దేవా మీరు మాకు సమీపముగా ఉంటూ ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే దేవా నిశ్చితానుసరముగా మేము ఏం అడిగినను అది మీరు మాకు దయచేస్తారు అని నీ వాక్యాలు సెలవిచ్చుచూ ఉన్నాయి.
అయితే నీ చిత్తాన్ని గ్రహించి దేవా నీ చిత్తానుసారముగా మేము దేవా నీ సన్నిధి నుండి దేవా మా యొక్క అవసరతలు పొందుకుని వారముగా సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. దేవా సంఘ బిడ్డలు ఎవరికి ఎటువంటి అవసరతలు ఉన్నాయో సమస్త మెరిగిన దేవుడవు. వారి వారి అవసరతల్లో మీరు తోడుగా ఉండి సహాయం చేసి నడిపించమని దేవాని సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాం. అలాగే దేవా ఆన్లైన్ ద్వారా ఎవరైతే నీ యొక్క వాక్యం విని ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించు ఉన్నారో వారి అవసరతలు ఏమైతే ఉన్నాయో వారి అవసరతల్లో సహాయం చేసి దేవాన్ని యొక్క మేలుత నింపమని ప్రార్థన చేయుచున్నాం. దేవా రేపు నీ సన్నిధికి మేమందరం సిద్ధపడి దేవాని సన్నిధికి వచ్చి నిన్ను స్తుతించేలాగా మహిమపరచేలాగా సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. మీకు వందనాలు స్తోత్రాలు. దేవా ఈ రాత్రి దేవాన్ని విడవని మేమందరం నీ సన్నిధి విడిచి మా గృహాలు వెలిచి ఉండగా నీ మెండైన దేవునులతో ఆశీర్వాదంతో నింపి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ కనిన సహవాసము సహాయము కాపుదల నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన బిడ్డలైన మనందరకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్.